हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल। मीरु गनुक ना वीडियो इदे फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ सब्सक्राइब मै चैनल। अलागे पक्कन उन्न गंट सिंबल अंटे बेल ऐकान कूडा क्लिक चेयंडि। मीकु नेनु ए वीडियो अप्लोड चेसिना मीकु नोटिफिकेशन वस्तुंटदन्नमाट। इप्पुडैते नॉन वेज तिने वाळ्ळकि बागा इष्टमैन रेसिपी अंडि, अदे चेपल पुलुसु। अदे आंध्र स्टैल्लो मीकु चूपिंचबोतुन्नानु। मनं रेग्युलर्गा वंडुकुने फिश् లేకపోతే ఏదైనా నాన్ వెజ్ వండుకునేటప్పుడు మనం దాన్ని మ్యారినేట్ చేసుకుంటేనే ఇంకా చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్నప్పుడు పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నార్మల్గా కానీ పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటనే పెట్టుకోవచ్చు మూత పెట్టి. అలా చేసుకుంటే మీకు టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. సో దానికి ఏవైతే నేను యూజ్ చేశానో నేను పైన లిస్ట్లో చూపిస్తాను, అది ఒక్కసారి మీరు చూసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నేను మ్యారినేట్ చేసుకున్నప్పుడు వీడియో తీయడం కుదరలేదన్నమాట. ఇప్పుడు పులుసు పెట్టుకోవడానికి ఏం కావాలి అంటే, ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టడానికి మాత్రం తీసుకున్నాను. చూసారు కదా, కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి, అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర, 2 ఉల్లిపాయలు అన్నమాట. అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు ఉంటుందండి. ఇది 100 గ్రామ్స్, 125 గ్రామ్స్ చింతపండు అంటే 1/4 కేజీలో సగం. ఎందుకంటే మనకి చేపల పులుసుకి చాలా ఎక్కువ పడుతుంది చింతపండు. సో దానికోసం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలా మిక్సీలో ఈ ఆనియన్, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఇక్కడ నేను మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నానండి, అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు అన్నమాట. అవి మనకి కావాల్సినంత అల్లం వేసుకోండి. ఇంకా 3 ముక్కలు అయితే పెట్టాను కదా, 2 ముక్కలే వేసాను. అలాగే ధనియాలు, జీలకర్ర. ధనియాలు, జీలకర్ర చాలా మంచి టేస్ట్ వస్తుంది పులుసులో. సో ఈ విధంగా చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. చూసారు కదండి, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అంటే కొంచెం ఎక్కువగా చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను. నేను ఇది స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నానండి. స్టెయిన్లెస్ స్టీల్ పులుపు వాడుకున్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ వాడుకుంటే మనకి హాని అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే అల్యూమినియం పాత్రలో వేసుకుంటే అల్యూమినియం అనేది చిన్న చిన్న హోల్స్ పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వీలైనంత వరకు కొంచెం ఎక్కువ వండాలంటే నేను ఇదే పాన్ వాడతాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కావాలంటే మీరు నెక్స్ట్ టైం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్, అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంతసేపు వేగనిస్తే సరిపోతుంది. చేపల పులుసులో ఎప్పుడూ కూడా ఆనియన్ కానీ లేకపోతే పచ్చిమిర్చి కానీ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా డీప్ ఫ్రై అనేది లేకపోతే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే అవసరం లేదండి. నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ లైట్గా అది కొంచెం కలర్ చేంజ్ అయినా పర్లేదు, కలర్ చేంజ్ అవ్వకపోయినా పర్వాలేదు. మనకి పులుసులో అది మరిగేటప్పుడు, ఉడికేటప్పుడు ఆనియన్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ గరిటకి ఏం పెట్టాను అనుకుంటున్నారా? రబ్బర్ బ్యాండ్ పెట్టాను. మనం ఇలా పాత్రలో పెట్టుకునేటప్పుడు పడిపోకుండా రబ్బర్ బ్యాండ్ అయితే మనకి చాలా వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ వేసుకుందాం. ఇంకోటి అండి, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకునేది మాత్రం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే అది బాగుంటుంది. స్టాక్ ఎప్పుడే ఉంచుకున్నా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ ఫిషెస్ కానీ లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే దానికి స్మెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన స్టాక్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రెష్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫిష్ వేసుకొని తర్వాతైనా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కొంతసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి అవి బాగా వేడి ఆవిరి పట్టిందనుకోండి ముక్కలు అయిపోతాయి అన్నమాట. మనం ఫ్రెష్గా వేసుకున్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలి. లైట్గా కలుపుకున్న తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఇలా కొంతసేపు కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ తేలినట్టు ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చేపల్ని కలిపేటప్పుడు, ఎందుకంటే ఊరికనే విరిగిపోతూ ఉంటాయి. నేను ఒక వీడియోలో చెప్పాను కదండి, అలాగే అది ఫిష్ గ్రేవీ అన్నమాట. మీకు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. సో ఈ విధంగా మూత పెట్టకండి, మూత పెట్టకండి అని చెప్పడానికనే ఎత్తి పెట్టాను. సో ఇలా మూత పెట్టేస్తే ఏమవుతుందంటే బాగా ఆవిరి పెట్టేసి ఈ చేపలు అనేవి
విరిగిపోతాయి అన్నమాట త్వరగా. సో అందుకోసం అని చెప్పి మూత పెట్టకుండా ఉంటే ఫిష్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, నేను మ్యారినేట్ చేసిన మిగతా వాటర్ కూడా మొత్తం వేసేసుకున్నాను. ఆల్రెడీ మీకు కారం అవన్నీ చెప్పాను కదండి, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. నాన్ వెజ్లో పసుపు వేసుకుంటే బాగుంటుందండి, ఎక్కువ వేసుకున్న పర్వాలేదు, కాకపోతే కారం అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడైతే నేను ఇప్పుడు తీసిన చింతపండు చూపించాను కదండి, దాని నుంచి చాలా ఎక్కువ చింతపండు జ్యూస్ అయితే తీసాను. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనకి చేపలకి చింతపండు అనేది ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. నేను పెట్టిన చింతపండు అంతా కూడా మొత్తం గుజ్జు తీసి ఈ విధంగా వేసుకున్నాను అన్నమాట. దగ్గర ఇక్కడ నేను లీటర్ వరకు వాటర్ తీసుకొని పులుపు వేసాను. ఇంకా పులుపు తినే వాళ్ళు ఉంటారు కదండి, సో ఇంకా మిగతాది ఇంకా బాగా స్క్వీజ్ చేసి తీసుకుంటే ఇంకా పులుపు అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నాక ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు చూసి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. మనం వండుకునేటప్పుడు మధ్యలో ఒకసారి టేస్ట్ చూడాలండి చేపల పులుసు, అంటే ఉప్పు, పులుపు అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూడాలంటే, మనకి స్టార్టింగ్లోనే పులుపు సరిపోలేదు అనుకుంటే ఇంకొంత పులుపు అనేది వేసుకోవచ్చు. సో చూసారు కదండి, మరిగేటప్పుడు ఈ విధంగా ఉంటుంది, యెల్లో కలర్లో మీకు కనిపిస్తుంది. సో మొత్తం అయిన తర్వాత చాలా బాగుంటుంది, మీకు ఏమంటారు పాల మీద మేగడ కట్టినట్టు కడుతుంది అన్నమాట, అంటే పైన రెడ్డిష్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. అంతకీ ఇవి ఏ చేపలో చెప్పలేదు కదండి, చెరువు చందువాలు అంటారు. నార్మల్గా రెగ్యులర్గా వండుకునే కాకుండా చెరువు చందువాలు అన్నమాట. అలాగే మీరు కర్రీ వండేటప్పుడు కొంచెం వైట్గా కనిపించినా, అంటే యెల్లో లైట్గా యెల్లో కలర్ కనిపించినా, మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కారం ఉప్పు వీలైతే వేసుకోండి. అందరూ ఒకలా తినరు కాబట్టి, సో మీరు టేస్ట్ చూసుకొని కారం ఉప్పు అనేది వేసుకోండి. ఎప్పుడైనా సరే చేపలు పులుసు చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయండి. సో చూసారు కదండి, అసలు ఎక్కడా కూడా విరగలేదు ఫిష్ అనేది, చిక్కగా ఉంది, చూసారు కదా. అలాగే ఇటువంటి కర్రీస్ వండుకునేటప్పుడు కిందన మందంగా ఉండేటట్టు, అంటే కిందన కొంచెం బాటమ్ అనేది కొంచెం మందంగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, స్టవ్ ఆఫ్ చేసిన 30 సెకండ్స్కి కొంచెం మనకి లేయర్ అనేది పాల మేగడలాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీ అండి ఇది ప్రాసెస్. మనం ముందు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫిష్ వండుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి కంప్లీట్ కలరు, ఇది మీకు చెప్పినట్టుగా నేను ప్రొడక్ట్ కారం అయితే వాడానండి ఇది. సో చూసారు కదా, ఈ విధంగా మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. నేను మిగతా వాటిలో కూడా కొత్తిమీర వేసుకుంటున్నాను, ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.